అమెజాన్ ఎకో డాట్ను గెలుచుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఎన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పు తీర్చలేదని ఏ రిపోర్ట్ను లాగేసుకున్న చైనా, అప్పులు ఇచ్చి దారికి తెచ్చుకోవడం లేదా ఆస్తులను స్వాధీనం చేసుకోవడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఉగాండా కూడా డ్రాగన్ కూరలో చిక్కుకుపోయింది. 2015లో చైనాకు చెందిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ నుంచి ఉగాండా సుమారు 207 మిలియన్ డాలర్లను, అంటే 15,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంది. ఈ అప్పును తీర్చకపోవడంతో ఎన్టెబ్జే అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మరికొన్ని ఆస్తులను కూడా చైనా స్వాధీనం చేసుకుంది. నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ, ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. పార్టీ రాజ్యసభ లోక్సభ సభ్యులకు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు, మద్దతు ధర, సాగు చట్టాల ఉపసంహరణ, బీజేపీ ద్వంద్వవైఖరి, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు తదితర అంశాలపై పార్లమెంటులో లేవనెత్తాల్సిన తీరుపై సీఎం కేసీఆర్ సూచనలు చేయనున్నారు. అంబులెన్స్ను ఢీకొట్టిన రైలు, శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో ఘటన. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం సంభవించింది. నిన్న రాత్రి ఓ రోగిని తీసుకొచ్చేందుకు ప్లాట్ఫామ్ పైకి వెళ్తున్న అంబులెన్స్ను రైలు ఢీకొట్టి సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్ళింది. ఈ ఘటనతో ప్లాట్ఫామ్పై రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు భయపడి పరుగులు తీశారు. ప్రమాదంలో అంబులెన్స్ నుజ్జునుజ్జు కాగా అంబులెన్స్ డ్రైవర్, వైద్య నిపుణులు సురక్షితంగా బయటపడ్డారు. కలెక్టర్ పేరున రూపాయలు 2 కోట్ల ఆస్తి వీలునామా, కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని వృద్ధుడి నిర్ణయం. తనను కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతో ఓ వృద్ధుడు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన 88 ఏళ్ల గణేష్ శంకర్ పాండే సోదరులతో విడిపోయాక తన వాటాగా దక్కిన భూమిని ఆగ్రా కలెక్టర్ పేరు మీద వీలునామా రాశారు. 2 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిపత్రాలను ఈ ఆస్తి మీదే అంటూ కలెక్టర్కు అందించారు. దీంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. తన కుటుంబ సభ్యులు తనను ఇంటి నుంచి తరిమేశారని గణేష్ శంకర్ వాపోయారు. ప్రస్తుతం తన సోదరుల వద్ద ఉంటున్నానని ఆయన చెప్పారు. వేదిక ఒక్కటే, 6 అక్కాచెల్లెళ్లకు ఒకేసారి పెళ్లి. రాజస్థాన్లోని చిరాని అనే గ్రామంలో 6 అక్కాచెల్లెళ్ల పెళ్లి ఒకే పందిట్లో జరిగింది. రోహితాశ్వ గుర్జార్ అనే వ్యక్తికి 7 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. తనకు ఉన్నంతలో అందరినీ బాగా చదివించాడు. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్న 6 కుమార్తెలు బీఈడీ చదవగా చిన్న కుమార్తె ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ప్రతి ఇద్దరు అమ్మాయిలను ఒకే ఇంట్లో అన్నదమ్ములకు ఇచ్చి పెళ్లి చేశాడు. అలా 6 అమ్మాయిలను 3 కుటుంబాల్లో ఇచ్చాడు. ఈ పెళ్లిళ్లలో బంధుమిత్రులే కాక ఆ ఊరు మొత్తం ఆ జంటలతో కలిసి నృత్యం చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీ న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎనీ న్యూస్ ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబర్స్ అండ్ డు షేర్ ఇఫ్ యు లైక్ అవర్ కంటెంట్. ఎనీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్, చాలా ఇట్స్ అ వెరీ గుడ్ ఛానల్. డు సబ్స్క్రైబ్.